ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుంది. విశాఖలో సీబీఐ పట్టుకున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారంగా మారుతుంది. ఇందులో వైసీపీ నేతలే ఉన్నారంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. దీనికి వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపైనే వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్పై విచారణ జరపాలని వైసీపీ నేత పేర్ని నాని డిమాండ్ చేశారు. విశాఖ డ్రగ్ వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి టీడీపీ ముఖ్యుల పాత్రపై సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వైసీపీపై చేసిన ట్వీట్ను తమ ఫిర్యాదులో జతచేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోతుగా విచారణ జరపాలని అభ్యర్థించారు. సీబీఐ 25,000 కిలోల మత్తు పదార్థాలను పట్టుకుందని, ఇందులో లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలియకుండానే చంద్రబాబు తమ పార్టీపై విషయం చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి బంధువులే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు అమరావతికి సింగపూర్ మంత్రిని తెచ్చారని, ఆ మంత్రి సింగపూర్ జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారని విమర్శించారు. కోడ్ ఉన్న సమయంలో నిరాధార ఆరోపణలు చేయడం కూడా ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్ని నాని వివరించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి కోడ్ ఉన్న సమయంలో చెక్కుల పంపిణీ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని సూచించారు. తాము ఇప్పటికే ఈ అంశంపై సమాచారం సేకరిస్తున్నామని, తగిన విధంగా స్పందిస్తామని సీఈఓ వైసీపీ నేతలకు హామీ ఇచ్చారు.